యువజన నాయకుడు హైదర్ మండలంలో మంచి పట్టునటువంటి వ్యక్తి మా తమ్ముడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ స్థాయిలో ఉద్యమకారుల ఆవేదన సభ అని పెట్టుకునే దౌర్భాగ్య పరిస్థితి కల్పించిన మన నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి వైఖరికి నిరసనగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే 2001లో తెలంగాణ రాష్ట్రం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అభివృద్ధి చెందదు, తెలంగాణ వేరుపడితేనే తెలంగాణకు నీళ్లు నిధులు నియామకాలు వస్తాయి, తెలంగాణ బతుకు బాగుపడుతుందని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు ఎత్తుకున్న జెండాకు మేమంతా పనిచేసిన వాళ్ళం. 2001 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు అయ్యా కేసీఆర్ గారు నీ బొమ్మ పెట్టుకొని ఉద్యమానికి ఉద్యమం చేయడానికి పనికొచ్చిన నాయకులం మేము, నీ బొమ్మ పెట్టుకొని ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రజాప్రతినిధిగా పోటీ చేయడానికి మేము పనికి రామా అని చెప్పి ఈ సభా వేదిక ద్వారా అడుగుతున్నాం. మేము సకలం కోల్పోయి కుటుంబాలు పక్కన పెట్టి చదువు నాశనం చేసుకొని ఉద్యోగాలు నాశనం చేసుకొని తెలంగాణ వస్తే మన బతుకు బాగుపడతాదన్న ఏకైక నినాదంతో మీ జెండా కింద పనిచేసినాం. మీ జెండా కింద పనిచేసి 6 నిమిషాలు కష్టపడి పిరికేడు మందిమైనా సరే ఉద్యమం యొక్క తీవ్రతను ఉద్యమం యొక్క ఇదిని మేము మా నియోజకవర్గంలో చూపిస్తాం. మేము నిలబెట్టిన జెండా కింద నువ్వు ఇచ్చిన బాటలో మేము నిలబెట్టిన జెండా కింద మమ్మల్ని ఉద్యమం చేస్తున్నప్పుడు అణిచివేసిన నాయకులు మీ యొక్క సమక్షంలో జాయిన్ అయి మళ్ళీ మా మీద దండయాత్ర చేయమనడం ఎంతవరకు సమంజసమని చెప్పి ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాం. అయ్యా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది బంగారు తెలంగాణ అనే లక్ష్యం అన్నాం, రాజకీయ ఏకీకరణ అన్నాం. రాజకీయ ఏకీకరణలో భాగంగా వివిధ పార్టీల నుంచి నాయకులను జాయిన్ చేసుకున్నావు. ముఖ్యంగా అమరవీరుల త్యాగాల ఫలితంగా ఉద్యమాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ తీసుకుపోయి దోపిడీదారుల చేతిలో పెట్టడం ఎంతవరకు సమంజసం అని కూడా ఈ సమాపకంగా అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉద్యమకారులు నిలబెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి జెండా కింద చేరినటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఏ రోజు కూడా ఏ ఒక్క ఉద్యమకారునికి కూడా సముచిత స్థానం కానీ తగిన గౌరవం కానీ కల్పించలేదు. ఒక పెద్ద మనిషి నిన్న నాకు ఫోన్ చేసి అడుగుతాడు, అయ్యా ప్రవీణ్ మంచిరెడ్డి కిషన్ రెడ్డి మంచిగానే కూర్చుని పెట్టుకోండు కదా, మంచిగానే మాట్లాడతాడు కదా, ప్రతిదానికి నీకు గౌరవం ఇస్తాడు కదా అంటే ఆయన నన్ను చూసి గౌరవం ఇస్తున్నా లేకపోతే మా ఆయనకునే ఏదైనా చూసి గౌరవం ఇస్తున్నామా తెలియదేమో, కానీ మేము చెప్పింది ఏ పని చేసిండు మాకు ఏ విధంగా ఉపయోగపడ్డాడు. ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్న ఒక్క నాయకుని కన్నా కనీసం ఒక్క పనన చేసిండా చేయలే, ఏదో మాట్లా ఉన్నాం కదా అంటే ఉన్నాం, చేసినాం కదా అంటే చేసినాం అన్నాడు. కేసీఆర్ గారి మాటకు గౌరవం ఇచ్చి ఏ రోజు ఏదో ఒక రోజు మాకు న్యాయం జరగకపోతుందా మాకేమైనా న్యాయం చేయకపోతాడా అని మేము అనుకున్నాం, కానీ ఏ ఒక్కరిని కూడా వేయలే. మిస్టర్ మంచిరెడ్డి కిషన్ రెడ్డి తోటి లెజిస్లేటర్ను గౌరవించలేని సంస్కారం లేను అని నువ్వు మాలాంటి ఉద్యమకారులను గౌరవిస్తామంటే మేము అస్సలు నమ్మే పరిస్థితి లేదు, నమ్మం కూడా నమ్మడానికి కూడా ఆస్కారం లేదు. ఏ విధంగా అయితే నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో, బహిరంగ చర్చ కూడా సిద్ధం, నేనొక వేదిక ద్వారా చెప్పిందట ఉద్యమకారులకు అన్యాయం జరిగింది, వచ్చే ప్రభుత్వంలో ఖచ్చితంగా వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తా అన్నాడు. ఈ ముచ్చట 2 సంవత్సరాల కిందనే చెప్పిండు సభ్యత్వం నమోదు చేసేటప్పుడు, ఖచ్చితంగా ఉద్యమకారులకే న్యాయం చేస్తా ఉద్యమకారులకే ఇచ్చేస్తా అని 100 గ్రామాలలో రైతు సమన్వయ కమిటీలు వేసినావు అన్నా పట్టు మరి 10 మందిని చూపిస్తే నీ కింద గుణం చేసి నీకు పనిచేస్తానని చెప్తున్నా. ఒక్క 10 మంది రైతు సమన్వయ కమిటీ సభ్యులను చూపి ఉద్యమంలో పనిచేస్తున్నారు. 4 మండల పార్టీ అధ్యక్షులను
సాక్షినే కలిగించేస్తావు నువ్వు రాకనే. అంటే మేము పనికిరామా పదవులు అనుభవిస్తందుకు. ఏమనంటే రెండోట్లు లేనోడు నా ముందర కూర్చుంటాడు అని మాట్లాడతాడు. అయ్యా మంచిదండి, మేము రెండోట్లు లేనోళ్ళమే, కానీ ఉద్యమ నాయకుడు ఎప్పుడైతాడు? ఒక పెద్ద లీడర్ వచ్చినప్పుడు, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వచ్చినప్పుడు, కలుపుకొని పోయినప్పుడు మేము నాయకులు ఎదగడానికి అవకాశం ఉంటుంది. నానా రకాలుగా అన్ని రకాలుగా పదవులు అనుభవించి ఆస్తులు కాపాడుకోవడానికి మరాట్లకు వచ్చి రెండు ఓట్లు లేనోడు మూడు ఓట్లు లేనోడు అని మాట్లాడతావు. మరి ఒక్క ఓటుతో గెలిచినోడు ఉన్నాడు, ఒక్క ఓటుతో ఓడిపోయినోడు ఉన్నాడు. అది గమనించుకోవాలి ఫస్ట్ నువ్వు. అదేవిధంగా ఏది ఏవి ఏ దాంట్లో నువ్వు నాకు న్యాయం చేసినావు? ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ అడిగినావు, అది ఎక్కని ఎక్కని గడప లేదు, తొక్కని ఇది లేదు. అయినా కానీ రాష్ట్ర నాయకత్వం ఒప్పుకున్నా గ్యాంబ్లింగ్ చేసినావు, నీ అనుచరులకే మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్పించుకున్నావు. సరే ఏదో మా అబ్బాయి పనిచేసారు కదా అని చెప్పి ముస్టివో నలుగురికి డైరెక్టర్లు వేసినావు. ఏ డైరెక్టర్కు గౌరవం ఇచ్చినావు నువ్వు? మా మిత్రుడు ఇక్కడనే ఉన్నాడు, ఇంతకుముందు మాట్లాడాడు, చెప్పుకుంటే ఘోషమవుతుంది ఆయన చెప్పుకోలేక విధి లేక మీతో పనిచేసినోడే బయటకు వచ్చిండు. మీతో పాటు మూడు ఎలక్షన్లలో పనిచేసిన వ్యక్తి ఎంతమందిని ఎంబడు? ఆ పట్టుమని 10 మంది ఉన్నా మేము వచ్చి నీకు పనిచేస్తాం. ఆ విధంగా నీ యొక్క అహంకారమైన ధోరణి, నీ యొక్క వ్యవహార శైలి వల్లనే ఈరోజు ఈ నియోజకవర్గంలో సారు కారు బాగున్నా కానీ నీ వ్యవహార శైలి బాగలేదయ్యా. నీ పుణ్యమని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీ ఎదిగిన నీ వ్యవహార శైలి వల్ల మేము ఒక స్థానం కోల్పోవాల్సి వస్తుందన్న ఏకైక బాధతోని మేమంతా ఈ కార్యక్రమం పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేము అడగడంలో తప్పుందా? ఉద్యమాలు చేయడానికే ఉద్యమకారులు పనికొస్తారా? పోటీ చేయడానికి పనికిరారా అని మేము అడుగుతున్నాం. మేము అడిగేది ఏంటంటే కేసీఆర్ బొమ్మ పెట్టుకొని ఉద్యమం చేసినాం, కేసీఆర్ బొమ్మ పెట్టుకొని ఖచ్చితంగా ప్రజల్లోకి పోతాం. ఈరోజు ఏదో కిషన్ రెడ్డి ఇచ్చిన పథకాలు కావు, రాష్ట్రం మొత్తం ఇచ్చారు. ఆసరా పింఛన్లు మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో కూడా వచ్చినాయి. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కానీ ఏ పథకమైనా ఈయన స్పెషల్గా తెచ్చింది ఏం లేదు, ఏది కూడా ఉండదు. ఇంకోటి ఇక్కడ ఆక్టోపస్ భూములకు కాంపెన్సేషన్ వచ్చిన, కోయడా రైతులకు కాంపెన్సేషన్ వచ్చిన, ఎవరికైనా రైతులకు నష్టపరిహారం వచ్చిన, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు జైలు కాక ముందే ఆ జీవో రిలీజ్ అయి వచ్చినాయి. అది కూడా గమనించుకోవాలయన. ఆయన వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి ఏంది, ఆయన రాకముందు జరిగిన అభివృద్ధి ఏందో మేము కూడా బహిరంగ చర్చకు సిద్ధం వస్తాం. కిషన్ రెడ్డి నువ్వు వస్తావా? ఇదే ఇబ్రాహీంపట్నం నడివడ్డున మేము మాట్లాడతాం. మాకేం అన్యాయం జరిగిందో మాట్లాడతాం, మాకేం చేసినామో మాట్లాడతాం. నువ్వు ఒప్పుకుంటావా? నీకు ధైర్యం ఉందా కిషన్ రెడ్డి అని చెప్పి ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాం. ఒక్కడికన్నా న్యాయం చేసినావా నువ్వు? ఎంతమందికి న్యాయం చేసినావు? ఎంతమంది ఉద్యమకారులు ఉసురు పోసుకున్నావు? ఏమనంటే నేను అది చేసినా ఇది చేసినా నేను ఇన్ని రకాలుగా అభివృద్ధి చేసినా ఎవరికి నువ్వు గౌరవం ఇచ్చినావు? ఒక్కరికన్నా గౌరవం ఇచ్చి మాట్లాడినావా? ఏ రోజు అన్న ఒక కార్యకర్తకు ఫోన్ చేసినావా? వివిధ గ్రామాల ప్రజానికానికి, అదేవిధంగా పత్రికా విలేకరులకు, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఉద్యమ అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ సభ ఎందుకు నిర్ణయించుకున్నామంటే మన ఉద్యమకారులు 2001 నుంచి పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమము వల్ల మన తెలంగాణ ఏర్పడింది. ఆ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ పార్టీల నుండి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, మన స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మన పార్టీలోకి వచ్చింది కాబట్టి ఆయనకు సరే మమ్మల్ని నలకపోతాడని ఆ విధంగా ముందుకు సాగుతాడని అనుకున్నాం. కానీ ఆ ఉద్యమకారులను అందరినీ అనుకదొక్కుతూ ఆయన ఎమ్మెడ వచ్చిన తెలుగుదేశం నుంచి వచ్చిన సర్పంచుల నెంపిటీషన్లను మాత్రమే తిప్పుకుంటూ ఓ ట్రాక్ వేసుకొని ఆ విధంగా పోతున్నాడు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, నువ్వు 2009 దేవేందర్ గౌడ్ పుణ్యాన ఎమ్మెల్యే అయినవు, ఆయన పెట్టిన భిక్ష నీకు ఆ పదవిని ఎత్తుకొని ముందాడుతున్నావు. 2014 రామరెడ్డి పుణ్యాన నువ్వు ఎమ్మెల్యే అయినవు, మరి ఇప్పుడు ఎవరి పుణ్యాన ఎమ్మెల్యేదో ఎవరి పుణ్యాన ఎమ్మెల్యే కావు నువ్వు? ఉద్యమకారులను అనుసరిస్తున్నావు కాబట్టి ఉద్యమకారులను నీకు ఎలాంటి దెబ్బ కొడతారో చూడు. ఉద్యమకారుల వల్ల నువ్వు ఈరోజు ఓడిపోతావు. అధిష్టానానికి ఒకటే చెప్తున్నాము, ఉద్యమకారులకు టికెట్ ఇవ్వండి, ఉద్యమకారులను గెలిపించుకుంటాము. ఎవరి ఆ రోజు కంచర చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడ ముక్కు ముఖం తిన్న వ్యక్తికి 26,000 ఓట్లు పడ్డాయి, మరి మాకు ఇస్తే మేము ఈ లోకల్లో ఉన్న వ్యక్తులము, అందరితో పరిచయం ఉన్న వ్యక్తులము, మరి మేము గెలవమా, మాకు ఓట్లు పడయా? అదేవిధంగా అందుకే మేము గట్టిగా అడుగుతున్నాము, మేము ఉద్యమకారులము, మేము బాధ, మా ఇబ్బంది, మేము కోర్టుల కేసులు తిరిగినప్పుడు పేరు దొరుకుతుందో దొరకదో అని కేసులలో వారం రోజులు బట్టలు పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాము, ఆంధ్ర పోతున్నాం అమ్మ, వారం 10 రోజులు రాము అని చెప్పి పేరు దొరుకుని జైలు పోతామేమని భయంతో ఇంట్లో ఆ మాటలు చెప్పిపోయి
సరే పుణ్యానందేవి ఆ గ్రూప్ వన్ పరీక్షలప్పుడు ఆంధ్ర సింహతారమైనటువంటి విజయవాడ హైవే బడి వస్తున్నటువంటి బస్సులు 10-15 బస్సులు అద్దాలు కలగడితే మేము గ్రూప్ వన్ పరీక్షలో మా కేసులు బుక్ అయినాయి. కోర్టులో కేసులు పెను దొరుకుతూ దొరకని భయంతో మేము కోర్టులో హాజరైతే దేవుని పుణ్యానికి పెళ్ళి దొరికినాయి. సరే చర్చి పెట్టరు, చర్చి తెలంగాణ చర్చి కాబట్టి పెళ్లి ఇచ్చిండు. మరి ఈరోజు మాకు అన్యాయం జరుగుతుంది. నీతోటి ఎంబడినటువంటి సర్పంచులు ఎంపీసులు నీకు ఓట్లు వేస్తారనుకుంటున్నావా? ఆయన మంచిరెడ్డి నీకెవ్వరు ఓట్లేరు. ఏదో ఆ రోజు పదవి గురించి ఊర్లలో పనుల గురించి ఎంబడి వచ్చింది కాబట్టి విశ్వాసంతో నీ ఎంబడి రాలేదు. ఈ రోజు ధూమ్ధామ్ కార్యక్రమాలు పెడుతున్నావు. ఏ స్టేజ్ పైన ఏ సర్పంచ్ ఉంటుండు, ఏ ఎంపీస్ ఉంటుండు, ఏ మండల ప్రెసిడెంట్ తప్ప ఒకరిద్దరు నీ తొత్తులు నీ స్వార్థపరం తప్ప ఎవరు ఉంటున్నారు? నువ్వు ఏ కార్యకర్త పనిచేసినావు? పోలీస్ స్టేషన్లో నీ పేరు చెప్తే విడుదలైన కార్యకర్తలు కానీ, నీ పేరు చెప్తే ఎంఆర్ ఆఫీసులో పనిచేసుకున్న కార్యకర్తలు కానీ ఒక్కరి పేరు నువ్వు చూపించు. నీ స్వార్థం గురించి నువ్వు బయలుదేరి చేసుకొని నువ్వు సంపాదించుకున్నావు. ఉద్యమకారులకు ఏమి చేయలేదు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉద్యమకారులకు నువ్వు ఒక్క నయా పైస పని చేయలేదు. ఈరోజు ఏం ముఖం పెట్టుకొని నువ్వు ఉద్యమాలు చేసినటువంటి వారిని నువ్వు కలుపుకపోతావు అంటున్నావు. నేను మిమ్మల్ని ఏ విధంగా అయినా ఓడగొడతాము. మేము మాకు టికెట్ దక్కాలి, మాకు న్యాయం జరగాలి. మాకు ఇక్కడ న్యాయం జరిగితే మేము ఏమైనా చేయగలుగుతాము. ఇక్కడ ఉద్యమ కిషన్ రెడ్డి గారు, మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము, నిన్ను ఓడించడం తాము ఒక 100%. నువ్వు మాతోటి ఎమ్మెల్యే మీద అవి వ్యతిరేకత ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా కలుపుకపోతాము. నిన్ను ఓడించి తీరుతామని సభాముఖంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సభ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ సభ నువ్వు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులు ఆయన జరగదు. ఎందుకంటే మామూలు రకం నియోజకవర్గం నుంచి మంచిరెడ్డి కిషన్ రెడ్డి సభ లింగపల్లి ఒక కండారే చనిపోతే కనీసం నువ్వు చావు కూడా రాలే. నీకేమడుతుంది ఉద్యమకారుల ఓట్లు అడగడానికి కాన్సెన్స్ లా మరి ఓట్లు అడుగుతున్నావు. ఇవాళ ధూమ్ధామ్ కార్యక్రమాలు పెడుతున్నావు. నేను 2014 నుంచి 2001 నుంచి మరి 14 సంవత్సరంలో ఉద్యమ నాయకుడు నేను. జైల్లో పోయినా మరి సొంత ఊరు నా ఊర్ల గుంగలను ధూమ్ధామ్ ప్రోగ్రామ్ పెడితే నా ఇంటి ముందర కానీ నన్ను చూసుకుంటూ పోతున్నావు. కనీసం లక్ష్మణ్ ఎందుకు వస్తలేవు? నువ్వు కలుపుకోపోతే అంటున్నావు కదా, ఉద్యమకారులను నా ఎంబడి తీసుకోపోతే అంటున్నావు కదా, మరి నా ఇంటి ముందర కానీ నువ్వు చూసుకుంటూ పోతావు, ఆ ధూమ్ధామ్ ప్రోగ్రామ్ లో పోతావు, గుంగల మీటింగ్ పెడతావు, నాకేది చెప్పు. మరి నేను వనికి రానా? నేను ఉద్యమకారులు కానా? నేను టీఆర్ఎస్ పార్టీ కాదా? నా పిల్లలు అడుగుతున్నారు ఇలా, డాడీ నువ్వు ఎందుకు మీటింగ్ పోలే డాడీ అని అడుగుతున్నాను. నేను ఏం సమాధానం చెప్పాలి? ఏం సమాధానం చెప్పాలి? నేను పిల్లలకి ఏం సమాధానం చెప్పాలి? మహిళలకు ఏం సమాధానం చెప్పాలా? మీటింగ్లో మహిళలు అడిగారు మన గుణగల 2001 నుంచి కూడా ఊర్లో వల్లేరా? ఇంకా మధ్య లక్షలు ఒక్కడే ఉండే ఒక్కడైనా సరే పిల్లలను విద్యార్థులను తీసుకుపోయి గుణగల చౌరస్తా మీద ధర్నాలు పెట్టిండు. ఆయన మీటింగ్లో లేడేమో అని అందరూ మహిళలు కొందరు మధ్య గుసగుసలాడుకున్నారు. మరి ఎలా 1969లో కొందరు నాయకులు తెలంగాణ కావాలని చెప్పి ఇదే కానపురం ఎక్కడ దెబ్బలు తిన్నటువంటి నాయకులు మరి ప్రేమతో ఎలా చంద్రమౌళి గుప్తా ఆయన దయచేసి స్టేజ్ మీకు రావాలి. చంద్రమౌళి గుప్తా మనం పిలవకుండా కూడా ఈయనకి మనకు మన సంఘీయ భావన తెలుపుకి ఇక్కడికి వచ్చిండు. మరి ఆయన కూడా మనం ధన్యవాదాలు తెలపాలి. మరి అదేవిధంగా మన రగణన్ కూడా స్టేజ్ మీకు రావాలని చెప్పి సార్ మేము కోరుకుంటున్నాను. అనా మీకు ఒకటే, మహిళా తల్లులకు ఇలా మీరు ఎర్ర గెండిలో నడిచి మాకు సంఘీభావంగా వచ్చినందుకు తల్లులకు తల వంచి పాదాభివందనం చేస్తున్నాం, తల వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే ఇలా క్షమించాలి, ఆరోగ్య నరసింహగా కూడా స్టేజ్ మీద రావాలని చెప్పి సందర్భం కోరుకుంటున్నాం. అమ్మా తల్లులారా, మా మేము ఉద్యమకారులం, ఒకవేళ మాకు కేసీఆర్ కంకరించి ఉద్యమకారులకు టికెట్ ఇస్తారేమో సరే, లేకుంటే ఉద్యమకారులకు టికెట్ ఇట్లా ఇవ్వకుంటే ఎమ్మెల్యేను చిట్టు చిట్టుగా ఓడించండి. ఉద్యమకారుల సత్యంలో కుటుంబానికి ఒకరు రావచ్చు, 1000 మందికి మీరు నోడుతూ అని చెప్పండి. ఉద్యమకారులకు అన్యాయమైంది, ఏమో కంపెనీలతో ఎమ్మెల్యే సభ మీరు మీరు చీకుంటుంది. ఈ సందర్భంగా ఏం చేసేది అంటే మరి లంచ్ టైం అవుతుంది, మరి నేను ఎక్కువ కూడా వేరే సందర్భంలో మాట్లాడతా. మరి మీ అందరి మద్దతు కూడా మాకు పేరు పేరున పదాభివందనం చేసుకుంటూ అందరి మద్దతు కూడా మాకు కావాలని చెప్పి మరి రెండవటి పెద్దలు మాట్లాడింది కాబట్టి నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించాలని చెప్పి జై తెలంగాణ. జై తెలంగాణ. అందరికీ తెలంగాణ ఉద్యమాభివందనాలు.
అంటే ఉద్యమం బంధనాలు ఎందుకు అంటుండే అనుకుంటవచ్చు. ఈ మిషన్ ఇవి మంచిరెడ్డి కిషన్ రెడ్డి మీద ఉద్యమం చేయాలి, మంచిరెడ్డిని ఓడించాలని చెప్పి అట్లా అన్న, ఏమన్నా తప్పుంటే క్షమించాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు అందరికీ నమస్సు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా ఒకసారి. అందరూ జై తెలంగాణ అనాల ప్లీజ్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ ఇక్కడికి వచ్చినందుకు నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్యమకారులందరం ఒక వేదిక వైపు రావాలని. ఎందుకు అంటే అందరి కడుపులో మండుతుంది, రగులుతున్నది, రగులుతున్న ఇబ్రాహిం పటం అయింది. ఎందుకో తెలుసా, మంచిరెడ్డి అరాచకాలు అంచి వేస్తుంటే తట్టుకోలేక అందరం ఒకటి కావాలని చెప్పి అందరం ఈ వేదిక మీదకి వచ్చినాం. 2001లో పార్టీ స్థాపించినప్పుడు కేసీఆర్ గారు మేమందరం ఆ జెండకు గులాంగిర్ అయ్యి ఆ జెండకు ఆత్మాభిమానం అయ్యి మనం కూడా తెలంగాణకు పోవాలి, తెలంగాణ పార్టీలో జాయిన్ కావాలని చెప్పి అందరం ఆ వేదిక కిందకి వచ్చినాం, ఆ జెండ కిందకి వచ్చినాం. కేసీఆర్ ఏమన్నారు ఆ రోజు, విలేజ్ ఒకరు ఊరుకొక కేసీఆర్ కావాలి, ఊర్లో వలసవాదులు ఉంటే తరిమి కొట్టాలన్నారు. అందుకే ఊర్లో ఒక్కరు కాదు 10 మంది 100 మంది అయ్యారు వలసవాదులను తరిమి కొట్టినాం. మండలంలో 1000 మంది అయినాం, జిల్లాకు వచ్చేసరికి 100,000 మంది అయినాం. పులుపిజలమై పులులమయ్యి సింహాలమయ్యి వలసవాదులను తరిమి కొట్టనే తెలంగాణ వచ్చింది, లేకపోతే రాలేదు. ఉద్యమాలను వెనుక పెట్టుకొని ఉద్యమం సాధించి మేము ముందుకు వస్తేనే ఇవాళ తెలంగాణ వచ్చి తీరింది. వలసవాదులను ఆ రోజు వలసవాదులు మమ్మల్ని ఎదిరించి మమ్మల్ని చూసి నవ్వి 2 నెలల పడుకుని నేను ఇంకెంపరాను నా గింటి ఈవిడ ఏదో చెడబట్టి పోయి ఇదే చెడ ఎర్రగుంది అని అన్న కొడుకులు ఇవాళ తెలంగాణ పార్టీలోకి వచ్చి గవర్నమెంట్ ఏర్పాటు అయినాక నీకేం పనరా, వచ్చి ముందకున్నావు, ఉద్యమాలు చేసిన నీ ఎనకకు పట్టి నువ్వు మంచిరెడ్డి నువ్వు ముంచారెడ్డివి మా వాళ్ళకి తెలియదు, ఇంకా వాళ్ళు వచ్చి నువ్వు రంగారెడ్డి పుణ్యమాట మా సోదరుడు చెప్పింది ఇందాక రంగారెడ్డి పుణ్యమాట గెలిచినావు ఒకసారి దేవందర్ కొడుకు పుణ్యమాట దేవందర్ గారు శిష్యుని నువ్వు మళ్ళా దేవందర్ ఏంటి సున్నంబడి పెట్టావు ఆయనకు ఎంబడి తిరిగి. ఇవాళ నువ్వు నేనేదో చేస్తా, నేను అందరినీ కలుపుకోపోతా, కోసి నువ్వేం కలుపుకోపోతావు, మా తాత కోసి ఇక్కడ బాయ్ ఆయన కోసి నువ్వేం కలుపుకోపోతావు, ఆయన కోసి కూడా వికలేవు. ఇబ్రాహీంపట్నంలో ఖచ్చితంగా నువ్వు ఓడి తీర్తావు, ఓడించి తీర్తాం. ఈ ఆవేదన ఎందుకు చెప్తున్నామంటే ఒక్కడన్నా ఉద్యమకారుణ్ణి పలకరించినవా, ఇంతమంది రీడ ఒక్కడన్నా ఏం పోయి డబ్ల్యూఆర్సీ నువ్వు ఏమో జగదీశ్ అన్న ఏమి వీరేశ్ అన్న ఏంది ప్రవీణ్ భాయ్ ఏంది ఈ ప్రవీణ్ నవి ఒక్కడన్న వలకరించిందా, ఇన్ని రోజులు అయితే భాయ్ ఒక్కరికన్నా ఫోన్ చేసింది లేదు. ఎందుకు నీకు ఈ అహంకారం, ఎందుకు నీకు ఈ బలుపు, ఒక కార్యకర్తకు ఎవడన్నా ఫోన్ చేయరాబా, విధానసభ మీరు ఎప్పుడు అమ్మ చెప్పండి అమ్మా, ఒక్కరికన్నా ఫోన్ చేసి రండి భాయ్ నీకేం కావాలి నీకేం బాగుంటుంది రా అన్నవా అన్నవే, నీకెందుకు బలుపు, మా కేసీఆర్ గారు ఇస్తుండు ఆ పైసలతోనే పైసలు వెడికెళ్తాడు. బిడ్డ నీ పైసలు తీసుకుంటాం, నిన్ను తీసుకుంటాం, నువ్వు ఎన్ని పైసలు ఇస్తా తీసుకుంటాం, గుద్దేది గుద్దేదే, నిన్ను గుద్దుడు గుద్దితే ఇబ్రాహీంపట్నం వాళ్ళు ఖచ్చితంగా ఓడించి తీరుతాం. ఇంకోటి చెప్తున్నాం, ఉద్యమకారులము ఉద్యమం చేసి బట్ట కూడు గుడ్డ ఏమి లేదు, తెలపాటలు ఒకటే ఉన్నాయి. అప్పు చేస్తున్నావా ఏం చేస్తున్నామో తెలియదు. కదా మా మదన్ ఉన్నాడు డబ్బు గారు మాది, ఆయన నేను సీనన్న తంపులూరు పోయినాం కదానా, తంపులూరుకు కాదలూరుకి ఎక్కువ పోయినాం, ఆడ పాడయి మాకు ఇన్ఛార్జ్ చేస్తే ఆ ఒక ఊరు ఆయన పాపం విలేజ్ ప్రెసిడెంట్ ఆయన గుడిసే పాపం ఆయన ఏం చేసిండు మమ్మల్ని తీసుకుపోయి ఆకిట్ల వండబెట్టి ఆకిట్ల వండబెడితే తెల్లసరికి మొత్తం దుమ్మెత్తిపోసి సాంపి ఆంధ్రలో ఎత్తిపోసినాడు. ఎక్కడ పోయినామా బతుకులు, ఎవరు చూడాలా మమ్మల్ని, నీ స్టోరేస్తలేరా కేసీఆర్ నువ్వు 2006లో 17 సీట్లు పోటీ చేసే బై ఎలక్షన్లో ఎన్ని గెలిచిండే 7 గెలిచిండు, 7 గెలిస్తే రాజీనామా చేసి ఇంకేం చేయాలి తెలంగాణ ప్రజలకు ఇల్లు నాతోటి రాను అని చెప్పి రాజీనామా చేసి తెలంగాణ వాళ్ళు పడేసి పోయి ఇంట్లో కూర్చున్నాడు. ఇంట్లో కూర్చుంటే ఇదే డబ్బుగా నేను ఇద్దరు పోయి ఓదార్చడం కేసీఆర్ ఏడుస్తుంటే ఈ విషయం అందరూ తెలియదు, ఎందుకంటే మాది మనము బయట పెట్టుకుంటే పరిసరం అవుతామని డబ్బు గారు పిలిచిండు నన్ను పిలిచిండు ఇదే కేటీఆర్ చిన్న నువ్వు రావే నువ్వు రావే మండల ప్రజలు అందరూ దొరకరావే. ఎందుకు అంటే అసమ్మతి ఏర్పడ్డది అప్పటికే కొంతమంది ఏ చంద్రశేఖర్ ఇంకో ఆయన ఇంకో ఆయన ఏర్పడినప్పుడు మమ్మల్ని పిలిచి
నువ్వు ప్రజెంట్ ఉన్నావు, నువ్వు ఖచ్చితంగా చెప్పాలి మళ్ళసారి, మళ్ళీ నువ్వే ప్రజెంట్ ఉండాలని చెప్పి కేసీఆర్ చెప్పిన మొగలం మేము. కేసీఆర్ ను నిలబెట్టి కేసీఆర్ ను అభ్యర్థిని బలపరిచిన మొగలం మేము. అంటే నువ్వు అదంతా తెలుసుకోకుండా మా తన దమ్ము ధైర్యం లేదనుకుంటావా? మాకు టికెట్ ఇచ్చావా? మాలో ఎవరికి టికెట్ ఇచ్చిన లక్ష మెజార్టీ తోటి ఎంత లక్ష మెజార్టీ గెలిపించుకొని తీసుకొచ్చి ఈ ప్రభుత్వ టికెట్ని కాపాడాలి ముంగడ పెడతాం మేము. అంత దమ్ము ఉంది, అంతే దమ్ముతోటి మీ విడవతామని చెప్పి చెప్తా ఉన్నా. అందరికి కారణమైంది సారీ చెప్పదలుచుకుంటే చాలా ఉన్నాయి, కట్టుకోసుకుంటే కళ్ళ కింద పడుతుంది, అది మనకే ఇబ్బంది అవుతుంది. అందరికి ఆకలైంది అమ్మ, క్షమించాలి, ఎక్కువ టైం తీసుకోకుండా క్షమించాలి. ధన్యవాదాలు. ఎందుకు వచ్చినావు అనొద్దు కాదు, ఎందుకు వచ్చినావు, కడుపులో బాధ ఉంటుంది అన్నవు 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 మాటలు గురువుడే మోసం చేసినావు, అర్థమైందా? మీ అందరు కూర్చోండి. ధవేకర్ ధవేకర్